అర్ధరాత్రి ఓట్కా ట్వీట్స్ తో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం వర్మకు సరదా. రాత్రైందంటే ఆయన ఎవరిపై ఎలా పడతాడో, ఆయన ఆకలికి ఎవరు బలైతారో తెలియని పరిస్థితి. కాని వర్మ ట్వీట్ ఆయన ప్రత్యర్థుల కుండెలకు ఎంత నొచ్చుకునేలా ఉన్నా అందులో లోతైన అర్థం ఉంటుంది అంటుంటారు. వర్మ భయం లేకుండా చెప్పే నిజం అంటూ ఆయన అభిమానులు వర్మ లేట్ నైట్ ట్వీట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. ఇక వర్మ తాజాగా సైరా సెకండ్ ట్రైలర్ పైన స్పందించారు. మెగా ఫ్యామిలీపై కొంచెం గురి ఎక్కువ ఉండే వర్మ సైరా ట్రైలర్పై ఎలా స్పందిస్తాడో అని చాలామంది ఎదురుచూస్తున్న సమయంలో ఆ ట్వీట్ రానే వచ్చేసింది. అయితే ఈ ట్వీట్లో వర్మ శైలి మిస్ అయింది. దీంతో సోషల్ మీడియాలో కలకలం రేగింది. సైరా సెకండ్ ట్రైలర్ను షేర్ చేస్తూ వర్మ, వావ్, మెగాస్టార్ చిరంజీవి గారికి సరిగ్గా సరిపోయే సినిమా సైరా. నిర్మాత రామ్ చరణ్ అటు నాన్నగారు చిరంజీవికి, ఇటు ప్రేక్షకులకు ఇచ్చిన బహుమతి అంటూ ఒక సగటు చిరు అభిమాని తరహాలో ఎంతో హుందాగా స్పందించాడు. సరిగ్గా ఇక్కడే వచ్చింది చిక్కు. వీలైనంతగా విమర్శలు చేసే వర్మ ఇలా పాజిటివ్గా స్పందించడంతో నెటిజన్ల ఫ్యూజులు ఎగిరిపోయాయి. వింత వింత కామెంట్లతో సందడి చేశారు. ఒకరేమో ఇది మార్నింగ్ ట్వీట్, ఆఫ్టర్ 9 PM కొత్త వెర్షన్ వస్తుంది అంటుంటే, ఇంకొకరేమో కాసేపు అయ్యాక నా ఖాతా హ్యాక్ చేశాడని అంటాడేమో గురుడు అంటుండగా, చుక్క పడక ముందు ఇలా పడితే మారుతుందేమో అంటూ ఎవరికి తోచిన రీతిలో వారు వర్మపై వ్యంగ్యాస్త్రాలు విసిరేశారు. ఏది ఏమైనా నిత్యం అందరిపై సెటైలు పేల్చే వర్మ ట్వీట్పైనే తొలిసారి రివర్స్ సెటైల్స్ పడడం గమనార్హం.